హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఏపీ అండ్ అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి మ్యాక్స్ 2B ఏదైతే ఉందో, సో దాంట్లో మనకి గన్ షాట్ సమ్స్, కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి కానీ మీరు ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా ఇవి ఇందులోవి, సో మీకు పేపర్లు అయితే వస్తాయి. సో ఆ సమ్స్ ఏంటి మొత్తం నుంచి అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరికి చూడండి. సో మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇంకా టాపిక్లో వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెయిటేజ్ అయితే చూసుకోండి. సో మొత్తం టోటల్గా మనకి నియర్లీ 4 to 5 chapters ఉన్నాయనుకుంటాను. సో ఆ 4 to 5 chapters మనకి దేనికైతే ఎక్కువ వెయిటేజ్ ఉందో అవి అయితే చదువుకుంటారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెయిటేజ్ చూసుకుంటే సర్కిల్స్కి వచ్చేసి 22 marks అయితే వస్తాయండి. అంటే 2 7 marks, అంటే 2 7 marks అయితే వస్తుంది, 1 4 marks వస్తుంది, అండ్ అంతేకాకుండా 2 2 marks అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి మనకి సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఇంటిగ్రేషన్ అనమాట, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్. సో ఇందులో వచ్చేసి మనకి 2 7 marks అయితే వస్తున్నాయండి. సో 2 7 marks కానీ 14 marks అయితే వస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ మీకు అర్థమైపోయింది కదా. సో మనకి 2 ఇంటిగ్రేషన్ నుంచి 2 సర్కిల్స్ నుంచి అయితే సో ఎస్ఎల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే 4 ఎస్ఎల్ అయితే ఇక్కడ మీకు అయితే వచ్చేస్తున్నాయి అనమాట, అంటే 28 marks. సో మీరు ఈ 2 లెసన్లు కానీ చదువుకున్నారనుకోండి, సో ఖచ్చితంగా మీకు ఏంటంటే పాస్ మార్క్ అనేది అయితే వచ్చేస్తుంది. సో లేదు ఇంకా మేము చదువుకుంటాం అనుకుంటే పెరాబోలా అని చెప్పేసి ఇంకొక లెసన్ అనేది అయితే ఉంది. సో ఆ లెసన్ చదువుకుంటే మీకు అందులో 1 ఎస్ఏ అయితే వస్తుంది, అండ్ 1 2 marks అయితే వస్తుంది అనమాట. సో ఆ లెసన్ చదువుకుంటే మీకు 1 ఎస్ఏ అయితే వస్తుంది. సో టోటల్గా మీకు 35 marks అయితే వచ్చేస్తాయి అనమాట. ఇంకా మన టాపిక్లో వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సర్కిల్స్ నుంచి సమ్మలు చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ సమ్మలు. సో ఫస్ట్ సమ్ ఎప్పుడు కూడా పాయింట్లు ఇచ్చి మనకి ఏంటంటే ఈక్వేషన్ అయితే కనుక్కోమంటారు. సో అది 2 పాయింట్లు కావచ్చు, లేదంటే 3 పాయింట్లు కావచ్చు, లేదంటే 2 పాయింట్లు ఇచ్చి సో మనకి ఒక ఈక్వేషన్ ఇచ్చి మనల్ని ఇంకొక ఈక్వేషన్ అయితే ఫైండ్ చేయమంటారు అనమాట. సో ఇలాంటి సమ్మే మనకి మ్యాక్సిమం ఫస్ట్ సమ్, అంటే ఈ ఎస్ఏల్లో ఫస్ట్ సమ్ అయితే అదే వస్తుంది. సో కాబట్టి మీరైతే ఇదైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో మనకి ఫార్ములా వచ్చేసి x² + y² + 2gx + 2fy + c = 0 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి SA = SB అని చెప్పేసి ఇంకొక ఫార్ములా అయితే ఉంటుంది అనమాట. సో టోటల్గా 2 ఫార్ములాలు అయితే ఉంటాయి. సో ఈ రెండింటిలో మీ సార్స్ లేదంటే మేనమ్స్ ఏం చెప్పారో ఆ ఫార్ములా మీద అయితే చేయండి అనమాట. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి మనకేంటంటే, సో డైరెక్ట్ కామన్ టాంజెంట్ అని చెప్పేసి 100 ఒక సమ్ అయితే ఉంటుంది. సో దీన్ని మేము వచ్చేసి 100 సమ్ అని అయితే అంటాము. సో మీరు ఇందులో చెక్ చేసుకోండి అయితే ఈ సమ్ అనేది అయితే మనకి ప్రీవియస్ మోడల్ పేపర్స్లో అయితే చాలా అంటే చాలా మటుకు అయితే పడడం అయితే జరిగింది. సో కాబట్టి ఒకసారి ఈ 100 సమ్ను కూడా మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ 100 సమ్ను కూడా చెక్ చేసి మీరు అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా మనకు వచ్చేసి కాన్సైక్లిక్ సమ్ అనమాట. సో ఈ కాన్సైక్లిక్ సమ్ కూడా మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్లు అయితే పడడం జరిగింది. సో కాబట్టి మీరు కాన్సైక్లిక్ సమ్ కూడా ఒకసారి అయితే చూడండి. ఈ కాన్సైక్లిక్ సమ్ చేసిన తర్వాత కూడా మనకి ఏంటంటే ఇంకొక సమ్ అయితే ఉంటుంది అనమాట. సో అది కూడా కొద్దిగా ఇంపార్టెంటే. సో ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ అని చెప్పేసి ఒక సమ్ అయితే ఉంటుంది అనమాట. సో అంటే అది ఒక మోడల్. సో టోటల్గా మనకి ఇక్కడ సర్కిల్స్ నుంచి మీరు 4 మోడల్స్ కానీ కవర్ చేశారంటే సో మీకు ఖచ్చితంగా 2 సమ్స్ అయితే పక్క అయితే పడతాయి అనమాట. సో టోటల్గా మనకి సర్కిల్స్లో 5 మోడల్స్ అయితే ఉంటాయి. సో ఆ 5 మోడల్స్ గాను మనకి ఒక 2 సమ్లు అయితే ఇస్తారనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి వచ్చేసి పారాబోలా అనమాట. సో ఈ పారాబోలాలో చూసుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, సో ఒకే ఒక ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అయితే ఉంటుందండి, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా. సో ఎవ్రీ ఇయర్ ప్రతి పేపర్లో అయితే డామ్స్ క్వశ్చన్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో అయితే ఇది పడుతుంది, లేదంటే మనకి 1/80 సమ్ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాని గురించి నెక్స్ట్ చెప్తాను. సో ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అని చెప్పేసి అయితే ఉంటుంది, y² = 4ax అని చెప్పేసి అయితే ఉంటుంది అనమాట. సో దాన్ని మీరైతే ప్రూవ్ చేయాలన్నమాట ఒక బొమ్మ గీసి. సో దానికి సంబంధించి డిస్క్రిప్షన్ అయితే రాసి, సో కింద మనకు కొన్ని ఈక్వేషన్లు అయితే వేస్తే చాలు, మీకు 7 మార్క్స్ అయితే వేసేస్తారు. ఈ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కాదు అనుకుంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1/80 సమ్ అయితే ఉంటుంది. సో మీకు ఇక్కడ రాశాను కదా, సో ఆ సమ్ అయితే పడడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆ 1/80 లేదంటే మనకి 1/16. సో ఇక్కడ ఏ అనేది అయితే వేయడం మర్చిపోయాను, సో ఏ కూడా ఉంటుంది అనమాట. సో 1/80 కానీ లేదంటే 1/16 కానీ, సో ఈ రెండింటిలో అయితే ఒక సమ్ అయితే పడవచ్చు. లేదు అనుకుంటే మనకి వాళ్ళు వచ్చేసి ఒక ఈక్వేషన్ కానీ లేదంటే 2 పాయింట్లు ఇచ్చి సో మనకి ఫోకే కనుక్కోమని కానీ వెట్టెక్స్ కనుక్కోమని కానీ సో ఇలాగైతే ఉంటుందన్నమాట. సో అదొక మోడల్. సో టోటల్గా 3 మోడల్స్ అయితే ఉంటాయి, అంటే 3 మోడల్స్ అయితే ఉంటాయి. బట్ అందులో మనకి మ్యాక్సిమం పారాబోలా ఇచ్చి ఎవరిని అడిగినా ఫస్ట్ చెప్పే క్వశ్చన్ ఏంటంటే స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా డామ్స్క్వేర్ క్వశ్చన్ రా అని చెప్పేసి అయితే అంటారు. సో కాబట్టి మీరు ఒకవేళ చేయాలనుకుంటే పారాబోలా
నుంచి ఈ రెండు కూడా కంపల్సరీగా అయితే చేయండి, 1/8A అనమాట, అక్కడ ఏ అయితే వస్తుంది. సారీ ఫర్ దాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇంటిగ్రేషన్ అనమాట. సో ఇంటిగ్రేషన్లో మెయిన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి పేపర్లో ఉండే క్వశ్చన్ ఏంటంటే రిడక్షన్ ఫార్ములాస్. మేము సూపర్ 5 అని చెప్పేసి అయితే అంటాము. సో అందులో వచ్చేసి ఏంటంటే నియర్లీ 5 అయితే ఉంటాయి, సైన్, కాస్, కొసికెంట్, టాన్ అండ్ అంతేకాకుండా సీకెంట్. సో టోటల్గా 5 అయితే ఉంటాయి, 5 or 6. సో ఇవి కానీ మీరు ప్రిపేర్ అయ్యారు అనుకోండి, సో మీకు ఖచ్చితంగా అందులో ఒకటైతే పడుతుంది అనమాట. సో మనకి బాగా ప్రతి పేపర్ వచ్చేది ఏదైనా సింపుల్గా వచ్చి చెప్పండి బ్రో అంటే సైన్, కాస్ అండ్ అంతేకాకుండా టాన్ అండ్ అంతేకాకుండా కొసికెంట్ అనమాట. సో ఈ 4 అయితే కంపల్సరీగా అయితే పడతాయి. సో సీకెంట్ అయితే కొద్దిగా కొన్ని సార్లు అయితే పడదు, టాన్ కూడా అయితే మనకి పడే ఛాన్స్ అనేది అయితే ఉంటుంది. టాన్ సమ్ కూడా మీరు అయితే చూడండి. సో సైన్, కాస్, టాన్ ఈ 3 కూడా కంపల్సరీగా చూడండి. ఇంకా కొసికెంట్ ఇది కూడా చూడండి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి ఏంటంటే, సో కింద ఇచ్చాను కదా ఇంటిగ్రల్ 2 sin x + 3 cos x + 4/3 sin x + 4 cos x + 5 dx ఈ సమ్ ఉంది కదా, ఈ మెథడ్ ఈ అటు ఇటు కానీ సింపుల్గానే ఉంటుంది. సో ఇది కూడా మీరు కానీ ప్రిపేర్ అనుకోండి, ఇది కూడా మనకైతే పడే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇది పడలేదు అనుకోండి, ఇంటిగ్రల్ 1/1 sin x + cos x dx అని చెప్పేసి ఒక సమ్ అయితే ఉంటుంది. సో ఆ సమ్ అయితే పడుతుంది అనమాట. సో కాబట్టి ఇది, సో నేను ఇప్పుడు చెప్పిన సమ్స్ అనేవి అయితే మీరు బాగా ప్రిపేర్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా మీకు ఏంటంటే పాస్ మార్క్ వరకు అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. సో ఇంకా మీకు డౌట్ ఉంది అనుకుంటే 4 marks 2 marks కంపల్సరీగా చేయండి. సో ఖచ్చితంగా మీరైతే పాస్ అవుతారు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో వీడియో అనేది అయితే మీకు యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఏ సబ్జెక్ట్ అయితే డౌట్గా ఉందో అది సబ్జెక్ట్ అయితే సో కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ మీద అయితే పర్టికులర్గా వీడియో అయితే చేస్తాను, అందరూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దిస్ ఈస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్ కౌశిక్ ఎడ్యుకేషన్ హబ్. జై హింద్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో.